హలో గైస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు శేఖర్ హోమ్ టాలెంటెడ్ యాక్టర్ కేకే మిరన్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది తెలుగు వాడిలో కూడా ఉంది పాపులర్ షో షెర్లాక్ హోమ్స్ ని ఇండియనైజ్ చేసి బెంగాలీ లో తీసిన సిరీస్ ఇది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూసేద్దాం బేసిక్ స్టోరీ ఏంటంటే శేఖర్ హోమ్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అండ్ డిటెక్టివ్ లోన్పూర్ అనే చిన్న విలేజ్లో లోకల్ పోలీసులకి కేసెస్ సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒక రోజు శేఖర్ రూమ్మేట్ గా ఉండడానికి ఎక్స్ ఆర్మీ డాక్టర్ జీవ్రత్ వస్తాడు ఇక వీళ్ళిద్దరు కలిసి మల్టిపుల్ కేసెస్ ని ఎలా సాల్వ్ చేశారనేది మిగతా కథ డిటెక్టివ్ సిరీస్ అందులోనూ లీడర్ అని తెలియగానే సిరీస్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేశా ఇక అంతే ఈగర్ గా సిరీస్ కూడా చూడడం స్టార్ట్ చేశా కానీ స్టార్ట్ చేసిన ట్వంటీ మినిట్స్ కే అనిపించింది దీనికోసమే నేను ఇంతలా వెయిట్ చేసిందని అసలు ఏ మాత్రం ఇంట్రెస్టింగ్ లేదు సిరీస్ ఎందుకు అనేది డీటెయిల్ గా రివ్యూలో మాట్లాడుకుందాం టోటల్ సిక్స్ ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ ఫార్టీ మినిట్స్ అబౌ ఉంటుంది జనరల్గా డిటెక్టివ్ సిరీస్ లో ఒక మర్డర్ పైన ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది లేదా మల్టిపుల్ మర్డర్స్ జరగడం కిల్లర్ని పట్టుకోవడం ఇలా ఉంటాయి కానీ ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్లో ఒక కొత్త కథ అండ్ కొత్త కేసు ఉంటుంది పోనీ అవేమైనా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటే లేవు పైగా ఏ ఒక్క కేసుకి కూడా సంబంధం లేకపోవడంతో ప్రతి ఎపిసోడ్ కొత్తగా చూసిన ఫీలింగ్ వస్తుంది దీంతో డిస్కనెక్ట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ఫస్ట్ రెండు ఎపిసోడ్లు చూశాక ఆపేద్దాం అనుకున్నా కానీ కేకేమీర ఉన్నాడు కదా నెక్స్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయేమో అనుకున్నా అండ్ థర్డ్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది హమ్మయ్య ఇక సిరీస్ ఇలానే ఉంటుంది అనుకున్నా కానీ వెంటనే మళ్ళీ బోరింగ్ ట్రాక్ ఎక్కేస్తుంది సిరీస్ షెర్లా హోమ్స్ ఇన్స్పిరేషన్ తో తీశారు కదా ఇన్వెస్టిగేషన్ అంతా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకున్నా మర్డర్స్ గానీ ఇన్వెస్టిగేషన్ గానీ ఏది ఇంట్రెస్టింగ్ గా లేదు ఈ సిరీస్ లో ఏదైనా ప్లస్ ఉంది అంటే కేకేమీన రణవీర్ షోరే పర్ఫార్మెన్సెస్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఇక రైటింగ్ డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ అన్ని మైనస్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా హార్డ్ గా ఉండడంతో డిస్కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు సో ఫ్యామిలీతో చూడొచ్చు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే శేఖర్ గా కేకే బీనన్ సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు సిరీస్ బాగా లేకున్నా చూశాను అంటే ఆయన పర్ఫార్మెన్స్ వల్లే ఇక జేవ్రత్ గా రణవీర్ షోరే కూడా చాలా బాగా చేశాడు ఇరావతిగా దుగ్గలు ఉన్నది కాసేపు అయినా ఇంపాక్ట్ చేసింది ఇక మిగతా యాక్టర్స్ అంతా జస్ట్ ఓకే టెక్నికల్ గా శేఖర్ హోమ్ బాగాలేదు నైంటీస్ డ్రాప్ అవ్వడం వల్ల బెంగాల్ విజువల్స్ కొన్ని బాగున్నాయి కానీ చాలా షార్ట్స్ లో క్వాలిటీ కనిపించదు అండ్ విఎఫ్ఎక్స్ అయితే చాలా దారుణంగా ఉంది మ్యూజిక్ కూడా నాట్ అప్ టు ద మార్క్ శ్రీజిత్ ముఖర్జీ సిరీస్ ని డైరెక్ట్ చేశారు ఈయన బెంగాలీలో మంచి డైరెక్టర్ ఇక షెర్లాక్ హోమ్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏం తీద్దామనుకున్నారో కానీ రాడ్ సిరీస్ అయితే తీశారు మేబీ నార్త్ వాళ్ళకి బెంగాలీ వాళ్ళకి నచ్చు ఎందుకంటే వాళ్ళకి రిలేటబుల్ కాబట్టి అయితే కనెక్ట్ అవ్వడం కష్టమే ఫైనల్ గా శేఖర్ హోమ్ బిలో ఎవరేజ్ సిరీస్ ఈ సిరీస్ ని స్కిప్ చేయొచ్చు కానీ డిటెక్టివ్ జోనర్ ఫ్యాన్స్ కానీ కేకే మిరోన్ ఫ్యాన్స్ గానీ ఎవరైనా ఉంటే ట్రై చేయండి లేదు అంటే స్కిప్ ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ సిరీస్ చూశాక మీకేమనిపించిందో కమెంట్స్తో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో